ప్రయాణికులను అనుమతించే విషయంలో కేంద్రం నిర్దేశించిన నిబంధనలు పటిష్టంగా పాటిస్తున్నామంటున్న సీఈఓ కిషోర్తో మా ప్రతినిధి ఆర్కే ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. సరిగ్గా 2 నెలల తర్వాత ఎయిర్పోర్ట్లో రాకపోకలు సాగబోతున్నాయి. ఎలాంటి రక్షణ చర్యలు ఎయిర్పోర్ట్లో చేపట్టారు? ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఎయిర్పోర్ట్ సీఈఓ కిషోర్ ప్రస్తుతం ఏం సార్, సరిగ్గా 2 నెలలు కావచ్చుంది, ప్రయాణికులు ఇప్పటికే కరోనాతో భయంగా ఉంటున్నారు, ఈ టైంలో వాళ్ళకి ఎలాంటి ధైర్యాన్ని ఇస్తున్నారు, ఎలాంటి ప్రికాషన్స్ మీరు తీసుకున్నారు? ఇప్పుడు మీరు అన్నట్టు 2 నెలల తర్వాత మళ్ళీ సోమవారం నుంచి డొమెస్టిక్ ఆపరేషన్స్ మొదలవుతున్నాయి. సో ఎయిర్పోర్ట్ పరంగా ప్రభుత్వం వారు కొత్త గైడ్ లైన్స్ అన్ని ఇష్యూ చేశారు. ఒక సేఫ్ అండ్ సెక్యూర్ ట్రావెల్ ఎలా చేయాలన్నది, ప్రజలు ప్రయాణికులు ఏమేంటి చర్యలు తీసుకోవాలి, ఎయిర్పోర్ట్స్ ఏం తీసుకోవాలి, ఎయిర్లైన్స్ ఏం తీసుకోవాలన్నది నిర్దిష్టమైనటువంటి గైడ్ లైన్స్ సూచనలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా అన్ని ఎయిర్లైన్స్ అన్ని ఎయిర్పోర్ట్స్ కూడా మనకి దానికి చర్యలు తీసుకుంటున్నాము. మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చేటప్పటికీ టెక్నాలజీ పరంగా కూడా, అంటే గవర్నమెంట్ ఇచ్చిన డైరెక్షన్స్తో పాటు దానికి ఇంకా ప్రజలకి కొంచెం మంచి సేఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి టెక్నాలజీ పరంగా కూడా మనం కొన్ని కొత్త ఇనిషియేటివ్స్ అనేవి తీసుకున్నాము. ఈరోజు మీరు టెర్మినల్ టూర్లో మీరు అవన్నీ చూస్తారు. మనకి కాంటాక్ట్లెస్ టెక్నాలజీస్, అలాగే ట్రాకింగ్ టెక్నాలజీస్ ఉపయోగించుకోవడం, ఫ్రీక్వెంట్గా శానిటైజేషన్ చేయడం, ఇవన్నీ కూడా మనం చేస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా ప్రజలకి ఒక ఇన్ఫెక్షన్ అనేది రాకుండా సేఫ్గా ఉండే విధంగా మనం అన్ని చర్యలు తీసుకుంటాం. మనకి బోర్డింగ్ పాస్లో ఎక్కువగా క్యూ లైన్ కనబడుతూ ఉంటుంది ఎక్కువగా, వీటికి సంబంధించి ఎలాంటి చర్యలు? ఇప్పుడు కొత్త గైడ్ లైన్స్ ప్రకారము ప్రతి ఒక్కరు కూడా ఎయిర్పోర్ట్కి రాకముందే బోర్డింగ్ కార్డు ప్రింట్ చేసుకోవాలి, అంటే వెబ్ చెక్ ఇన్ చేయాలి, ఇంట్లోనే వెబ్ చెక్ ఇన్ చేయాలి. వెబ్ చెక్ ఇన్తో పాటు బ్యాగ్ ట్యాగ్స్ కూడా ప్రింట్ చేసుకుని వాళ్ళ బ్యాగ్స్ చుట్టూ అది ర్యాప్ చేసుకోవాలి. ఈ రోజున ప్రతి ప్యాసింజర్కి ఒక బ్యాగ్ మాత్రమే అలౌ చేస్తారు, చెక్ ఇన్ బ్యాగేజ్ ఒకటి, హ్యాండ్ బ్యాగేజ్ ఒకటి అలౌ చేస్తారు. సో ఆ విధంగా చూసుకుంటే మనకి ఎయిర్పోర్ట్కి వచ్చే ముందరే అందరూ చెక్ ఇన్ అయిపోయి బ్యాగ్ ట్యాగ్స్ కూడా ప్రింట్ చేస్తుంటారు కాబట్టి మనకి చెక్ ఇన్ కౌంటర్స్ దగ్గర ఎక్కువ క్రౌడ్ అంటూ ఉండదు. మనం హైదరాబాద్లో ఏం చేసామంటే ఎవరైనా ఈ వెబ్ చెక్ ఇన్కి ఫెసిలిటీ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసమని మనం ఇక్కడ సెపరేట్ చెక్ సెల్ఫ్ చెక్ ఇన్ మెషిన్స్ పెట్టాము. దాని అక్కడ ఏంటంటే మన టెక్నాలజీ ఉపయోగించి స్మార్ట్ ఫోన్ ఉన్నవాళ్ళు ఒక క్యూఆర్ కోడ్ కానీ స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా సెల్ఫ్ చెక్ ఇన్ మెషిన్ తాలూ కంట్రోల్ అంతా కూడా స్మార్ట్ ఫోన్లో వస్తుంది. సో ఆ మెషిన్ ముట్టుకోకుండా టచ్ చేయకుండానే మనం బోర్డింగ్ కార్డ్ కానీ బ్యాగ్ ట్యాగ్స్ కానీ ప్రింట్ చేసుకునే ఒక సౌకర్యం మనం ఇక్కడ చేస్తాం. ప్రస్తుతము మనము వాళ్ళు చెప్తున్నది ఒకటే, పూర్తిగా కూడా సెల్ఫ్ చెకింగ్కి సంబంధించి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశామనేది ప్రధానంగా వాళ్ళు చెప్తున్నారు. అంటే ప్రయాణికులు ఎయిర్పోర్ట్కు వచ్చిన వెంటనే వాళ్ళకి పూర్తి స్థాయిల కింద ఒకవైపు వాళ్ళకి శానిటైజేషన్ చేస్తారు, మొత్తం అన్ని రకాలుగా వాళ్ళకి రక్షణ చర్యలు తీసుకున్న తర్వాత పైకి వస్తారు. లోపలికి ఎయిర్పోర్ట్కు వెళ్ళడానికి ముందే వాళ్ళు చెకిన్ మిషన్స్ అన్ని కూడా ఏర్పాటు చేస్తారు కాబట్టి వాళ్ళంతా కూడా చెకిన్ వెబ్లో మొత్తం కూడా వాళ్ళు ముందే బోర్డింగ్ పాస్లు అన్ని కూడా తీసుకోవచ్చు. దాని ద్వారా వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత చెకిన్ మిషన్లో బోర్డింగ్ పాస్లు తీసుకుంటారు. ఆ తర్వాత ఎయిర్పోర్ట్ పైన ఏదైతే ప్రయాణికు లోపలికి వెళ్లేందుకు ఉండిన ఎంట్రెన్స్ ఉంటుందో ఆ ఎంట్రెన్స్ దగ్గర ప్రత్యేకంగా స్కానర్లు ఉంచారు, కెమెరాలు. అక్కడ వాళ్ళు తమ బోర్డింగ్ పాస్ని, ఇతర ధృవీకరణ డాక్యుమెంట్ ఏదైనా ఆధార్ కార్డు కానీ ఇతర ఏదైనా ఒక కార్డును వాళ్ళు చూపించాల్సి ఉంటుంది. అక్కడ స్కాన్ చేసిన తర్వాత ఆరోగ్య సేతు యాప్ ఉంటుంది, ఆ యాప్లో వాళ్ళ సెల్ఫ్ డిక్లరేషన్ గ్రీన్ కలర్లో వస్తే వాళ్ళని లోపలికి అనుమతిస్తారు. అక్కడ థర్మల్ స్క్రీన్ చేసిన తర్వాత వాళ్ళ టెంపరేచర్ చూసి ఆ టెంపరేచర్ ఆధారంగా ప్రయాణికుని లోపలికి పంపిస్తారు. అలాగే విమానం లోపల కూడా ఎలాంటి ఫుడ్ను మాత్రం ప్రయాణికులకు ఇవ్వము అనేది కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. అలాగే లోపల విమానం లోపల కూడా అవసరమైన టాయిలెట్స్ని కూడా పూర్తిగా వినియోగించకుండా, అంటే వాటిని చాలా తక్కువ స్థాయిలో పూర్తి స్థాయిలో వినియోగించకుండా ఉండేలా చూడడానికి తాము ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. అలాగే ఎక్కడ కూడా విమానం లోపల సీట్లను మాత్రం తగ్గించడం కానీ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసే విధంగా మాత్రం చర్యలు చేపట్టట్లేదు. ప్రతి ఒక్క ప్రయాణికుడు అవసరమైన అన్ని రక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఆ రకంగానే తాము తీసుకుంటున్నామని చెప్తున్నారు. అలాగే ఫుడ్కు సంబంధించి కొంతమంది డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు, లేకపోతే ఇతర ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఒక యాప్ను రూపొందించారు, HOI హాయ్ అనే ఒక యాప్. ఆ యాప్లో వాళ్ళు ముందుగానే ఆర్డర్ చేసుకొని ఉండి ఉంటే లోపలికి, అంటే విమానం ఎక్కడానికి ముందే వాళ్ళకి ఆ ఫుడ్ పార్సిల్ కూడా ఇచ్చే విధంగా తగు చర్యలు తీసుకున్నామనేది సీఈఓ కిషోర్ చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ మనోహర్తో రాధాకృష్ణ.